లేకపోతే అసలు ఈ సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి గురుజీ? సంబంధాలు మూడు రకాలుగా ఏర్పడతాయండి. ఒకటి అవసరం, అవసరం. రెండోది అభిరుచి, అంటే మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది నాకు మ్యూజిక్, మీకు రైటింగ్ నాకు రైటింగ్, అభిరుచి వల్ల మాట్లాడి ప్యాకాట్ కూడా అభిరుచి, తాగుడు అభిరుచి, రకరకాల అభిరుచులు ఉంటాయి. మూడోది ఆకర్షణ, దీంట్లో అభిరుచులే ఉండవండి, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, లేదంటే తాత మనవడు, ఇలాంటి ఆకర్షణ వల్ల ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి కలవకపోయినా నిరంతరం టీనేజర్స్ మదర్స్ కొట్టుకుంటూనే ఉంటారు, కానీ ప్రేమ ఉంటుంది. సో ఒకటి ఆకర్షణ, రెండోది అభిరుచి, అన్నిటికన్నా ముందు అవసరం. ఓకే, అది బాగా చెప్పారు గురుజీ. నాకు లాస్ట్ రెండు అర్థమైంది, ఒకటి ఏంటంటే అభిరుచి అన్నారు, ఇంకోటి ఏంటంటే ఆకర్షణ అన్నారు. అయితే ఈ ఫస్ట్ రకం ఏంటి అవసరం, ఇప్పుడు ఏంటి మనం ఏమైనా కాంట్రవర్సల్ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి? అవసరం అంటే నా ఉద్దేశం, మీరు ఇల్లు మారి కొత్త ఇంటికి వెళ్ళారు, అక్కడ పక్కింటి ఆవిడ ఉంటుంది, పిట్టగోడ మీద మాట్లాడుకుంటుంటారు, పచ్చళ్ళు ఏమున్నాయి అత్తగారు అంటుంది, లేదు కోడలు మా దగ్గర ఏం లేదు, కూరగాయలు ఉన్నాయి అన్నీ తీసుకోవటమే కానీ మేము ఇవ్వటం ఎప్పుడు చేయము అని ఏదో మాట్లాడుకుంటారు కదా, దీన్ని అవసరం అంటారు. ఓకే. అలాగే కొత్తగా ఒక ఆఫీసులో జాయిన్ అయ్యాడు, అక్కడున్న కొలీగ్స్ అందరితో అవసరం చేసుకుంటున్నాడు, ఒక కొత్త గ్రూపింగ్ హౌస్కి చేరారు, అక్కడంతా ఇవన్నీ అవసరాల మీద ఆధారపడి ఉంటాయండి. బంధువులు కూడా ఈ కేటగిరీలోకి వస్తారు, నీకు ఏదైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు అవసరం రావచ్చు, చేయుత డబ్బులు కావచ్చు, దీనిని అవసరం వచ్చిన అనుబంధం. చివరికి భార్యాభర్తల అనుబంధం కూడా అవసరం వల్ల ఏర్పడిన మానవ సంబంధమే. గురూజీ ఇది మాత్రం ఖచ్చితంగా కాంట్రవర్షియల్గానే నాకు అనిపిస్తుంది, అంటే భార్యాభర్తల సంబంధాన్ని కూడా మీరు అవసరంగా చెప్తున్నారంటే? అవసరం అనేది బ్యాడ్ టర్మ్ కాదండి, మీరు తప్పు అభిప్రాయం చేసుకున్నారు. అవసరం అనేది ఇట్స్ నాట్ బ్యాడ్ టర్మ్. అంటే మీకు నేను సహాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయి, నా అవసరాలు నువ్వు కనుక్కు, నీ అవసరాలు నువ్వు కనుక్కో అని భార్యాభర్త. ఉదాహరణ మీరు ఆంథ్రోపాలజీ తీసుకుంటే ఎప్పుడో ఒక థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ అందరూ గుంపులుగా ఉండేవాళ్ళు, ఈ సింహాలు పులుల్లాగే, ఎవరికి పుట్టారో ఎవరు పుట్టారో కూడా తెలిసి ఉండేది కాదు. కానీ ఈ మగవాడు గుహల్లో ఉండేటప్పుడు, వీడు వేటకెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి కదా, అందుకని భార్యకి ఒక స్త్రీకి ఈ బాధ్యత అప్పగించి తను పని మీద వెళ్ళేవాడు. వాడు తీసుకొచ్చినదంతా నైట్ కూర్చొని వంట చేసి వీళ్ళందరికీ పెట్టి అది మాంసాన్ని కాల్చి అవన్నీ చేయటం అనేది భార్య. ఇలాగ డివిజన్ ఆఫ్ లేబర్ ఏర్పడినప్పుడు ఈ పని నువ్వు చెయ్యి, ఆ పని నేను చేస్తాను, ఇది అవసరమే కదా ఒకళ్ళ అవసరాలు, దీన్నే భార్యాభర్తల అనుబంధం అనేవాళ్ళు. అయితే గురూజీ ఇలాంటి సంబంధాలు కేవలం మనుషులకైనా జంతువులకేమైనా ఉంటాయి? కొంతవరకు జంతువులకు కొంతవరకు ఉంటాయండి. మీరు చెప్పే ఇప్పుడు ఈ వేట కుక్కలు హైనాలు అంటారు, అడవిలో ఒక లేడీని చంపడానికి 10 హైనాలు చుట్టుముడతాయి, ఒక హైన ఎప్పుడు లేడీని చంపలేదండి, ఇటు నుంచి వెళ్తూ ఉంటే అటు నుంచి ఇంకో హైన చంపాలి కదా, అలాగే దాన్ని అది అవసరం వల్ల